ఓకే హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు తెలుసు కదా మీ బోయ సురేష్. ఏంటంటే రేపు 11వ తేదీ శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. నేను నిన్న సాయంత్రం వీడియో చేశాను, అప్లోడ్ చేశాను. సాంగ్ సెట్ చేయడానికి రాలేదండి నాకు, కానీ ఈరోజు యూట్యూబ్లో చూసి యాప్ డౌన్లోడ్ చేసేసి సాంగ్స్ కానీ సెట్ చేసి డైలాగ్కి సంబంధించిన సాంగ్ సెట్ చేసి పెడతాను. మనకు వచ్చేసి ఇప్పుడు చాలా యాప్లు ఉన్నాయండి, కానీ అవి సెట్ కాలేదు. అదొక్కటే అయ్యింది. ఫస్ట్ ఒక వీడియోకి ప్రయత్నించాను, బాగుంది. బట్ ఇంకా 2 రోజుల్లో చూస్తాను డైలాగ్కి సంబంధించి మన యూట్యూబ్లో కానీ మధ్య మధ్యలో కామెడీగా వేస్తారు, అవి కానీ చేస్తానండి. ఇంకా ఏంటంటే సండే రోజు తెలుసు కదా నేను ఖచ్చితంగా షార్ట్ ఫిల్మ్ తీస్తాను. ఒకటి పాట మార్చినానండి, ఆ సండే రోజు మధ్యాహ్నం నుంచి 12 గంటల నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. షార్ట్ ఫిల్మ్ మాత్రమే ఇక్కడే మన మార్కెట్లో ఉంటుందండి, మార్కెట్లో చేసేస్తాను. అప్పుడే రెండు మూవీస్లో నుంచి సీన్లు తీసేసాను, డైలాగులు వాళ్ళు వచ్చేసే డైలాగులు చెప్పేసి దాన్ని రెడీ చేస్తానండి. మీకు దాంట్లో సాంగ్స్ కానీ బాగున్నాయి, సాంగ్స్ కానీ సెట్ చేసుకుంటాను. మళ్ళీ వచ్చేసి మనకు ఛత్రపతి నుంచి ఛత్రపతిలో తెలుసుకునేది సీను, అది వాడిని పిల్లవాడిని కిందకి తొబ్బేసి ఆ సీన్లో సిగరెట్ ప్యాక్ ఉంటుందండి. నెక్స్ట్ సీన్ ఏంటంటే లెజెండ్లో నుంచి ఇది తీసుకున్నానండి, మన బాలయ్యబాబు గారు మెట్ల మీద నుంచి దిగొస్తారు కదా ఆ సీన్ కానీ చేస్తాను. బట్ ఆ సీన్ ఎట్లా అంటే ఆ సీన్ ఏం లేదండి, మామూలుగా అది ఎట్టుకుంటే అట్లా చేస్తాను. దానికి మనిషి దొరకలేదు, ఆయన హెయిర్ స్టైల్ అన్నీ తిక్క తిక్కు ఉంది. ఆ హెయిర్ స్టైల్ బాలయ్యబాబు గారికి ఎట్లుందో అట్లా పెట్టాలి కాబట్టి మావానికి తిక్క తిక్కు ఉంది హెయిర్ స్టైల్. ఆ హెయిర్ స్టైల్ని మార్చి కొత్తగా సెట్ చేస్తానండి. సెట్ చేసి షూట్ అయితే చేయమని చెప్తాను, లేదంటే ఇంకో పిల్లోడు ఉన్నాడు వాళ్ళతో చేపిస్తానండి. ఇంకా ఏంటంటే సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియోని కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఒకటేసారి కొట్టండి. నేను చేసే వీడియోస్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సరే, ఓకే, బాయ్. మళ్ళీ ఈరోజు సాయంత్రం ఒక వీడియో చేసేసి మళ్ళీ పెట్టేస్తాను.